ॐ नमः शिवाय, ॐ नमः शिवाय। सिन्धवे दुरितनाशकाय नमः। शम्भवे करुणसिन्धवे दुरितनाशकाय नमः। नमस्ते देवदेवेश, नमस्ते देवदेवेश। नमस्ते करुणालय, नमस्ते करुणालय। नमस्ते सर्वजन्तूनां, नमस्ते सर्वजन्तूनां। भुक्तिमुक्तिफलप्रदं, 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 भुक्तिमुक्तिफलप्रदं। ఈశ్వరుని ప్రార్థించారు. ఓ దయా సముద్రుడా, సకల ప్రాణులకు భుక్తి ముక్తిని ప్రసాదించేవాడా, ఫలాలను ఇచ్చేటువంటి వాడా, నీకు నమస్కారం అని స్తుత చేశారు, ప్రార్థన చేశారు. అగస్త్య మహర్షి ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమంలో దేవతలు లోకక్షేమాన్ని కోరుకుంటున్నటువంటి అగస్త్య మహర్షి యొక్క తపస్సు ప్రభావాన్ని ఆయన భార్య అయినటువంటి లోపాముద్రాదేవి పాతివ్రత్య మహిమను కూడా చూసి ఎంతో సంతోషించారు. అగస్త్య మహర్షికి నమస్కారం చేశారు. అప్పుడు దేవగురువు అయినటువంటి బృహస్పతి అగస్త్య మహర్షితో, ఓ మహర్షి, వింధ్య పెరిగిపోవటం వల్ల సూర్యుడు ఆగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. సూర్యుడేం ఆగిపోడు, ఆగి వీళ్ళకి భ్రమ. అంతవరకు పెరుగు, అంతవరకు ఎక్కడ పెరుగుతాడు, పెరుగుతాడేమో అందుకు భ్రమ. అందుకని సూర్యుడు ఆగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. గ్రహాలు ఆగిపోతాయి, యజ్ఞాలు ఆగిపోతాయి, అన్ని కర్మలు ఆగిపోతాయి. ఇలా అన్ని లోకాలకు వింధ్య పర్వతం చేసిన పని వల్ల పెద్ద ఉపద్రవం వచ్చి పడింది. ఆ వింధ్య గర్వాన్ని మీరు తప్ప ఎవరూ అణచలేరు, కనుక దయచేసి ఈ ఉత్తర ప్రాంతం నుండి దక్షిణ ప్రాంతానికి వెళ్ళండి. వింధ్యా పర్వతం చాలా మంచి పని చేసింది, లేకపోతే అగస్త్య మహర్షి దక్షిణ ప్రాంతం రాలేరు, దక్షిణ క్షేత్రాలు ఏర్పడవేమో అనిపిస్తుంది. ఈ పెద్ద ఉపద్రవాన్ని తొలగించి అందరినీ రక్షించండి అని దేవతలందరి పక్షాన్ని వేడుకున్నాడు. అందరూ వేడుకున్న తర్వాత అప్పుడు అగస్త్య మహర్షి కాశీక్షేత్రాన్ని విడిచిపెట్టవలసి వచ్చిందని ఎంతో బాధపడ్డాడు. అందరూ కాశీక్షేత్రానికి వస్తే కాశీలో ఉండేవాళ్లే కాశీని వదలటానికి ఇష్టపడరు. ఇంక కొంతమంది కేదారఖండంలోనే కొంతమంది ఉన్నారు. దీని నుంచి వెళ్ళే ఓంకారఖండానికి కూడా వెళ్ళరు, విచిత్రం. అక్కడి నుంచి అక్కడికి కూడా వెళ్ళరు, ఈ గర్భకాశీలోనే తిరుగుతూ ఉంటారు. ఎక్కడెక్కడే వెళ్ళరు వాళ్ళు, ఇక్కడే ప్రాణం పోవాలా అని చెప్పేసి. అంత కోరిక, అంత మహిమ ఉంది కాశీలో, ఇక్కడే ప్రాణం పోవాలా అనేటువంటిది అందరికీ ఉంది. లోకహితం కోసం పాటుపడే వారికి కూడా ఇష్టమైన దాన్ని విడిచిపెట్టాలంటే ఎంతో దుఃఖంగా ఉంటుంది. కాశీ చాలా ఇష్టమైనటువంటిది. ఈ కాశీలో మనం ఉన్నామంటే స్వామి ఒడిలో ఉన్నట్టు, అమ్మ ఒడిలో ఉన్నట్టు, ఆ జగన్మాత ఒడిలో ఉన్నట్టు. అగస్త్యుడు అలాంటి దుఃఖాన్ని అనుభవించాడు. అగస్త్యుడు ఎప్పుడు ఇక్కడే ఉండేవాడు కదా. శివుడు అంటే చాలా ప్రియమైనటువంటి ప్రియపుత్రుడు. అటువంటి అగస్త్యుడికి వదిలేయాల్సి వచ్చింది, లోక కళ్యాణం కోసం వదిలేయాల్సి, త్యాగం చేశాడు. అయినా లోకక్షేమే ప్రధానమైనటువంటి కార్యం కనుక అందరూ చల్లగా ఉండాలి కనుక ఆయన దేవతల కోరికను అంగీకరించాడు. బయలుదేరే ముందుగా విశ్వనాథుణ్ణి పూజించి కాలభైరవ స్వామి ఆజ్ఞను తీసుకొని లోపాముద్రతో కలిసి కాశీని విడిచిపెట్టాడు. శివనామస్మరణ చేసుకుంటూ అర్ధ నిమిషంలో వింధ్యాగిరి ఉన్నటువంటి చోటుకు వచ్చాడు. అప్పుడు తన దగ్గరకు నెమ్మదిగా నడిచి వస్తున్నటువంటి అగస్త్య మహర్షిని చూశాడు. వింధ్యాపర్వతం, వింధ్యాపర్వతానికి దడ పుట్టుకుంది. ఏంటి, ఎందుకు వస్తున్నాడు నా దగ్గరికి అని. అట్లంతా మహర్షులంతా రారే, నా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు, ఏం చేస్తాడు అని చెప్పేసి దడ పుట్టిపోయింది.
అగస్ మహర్షి చూశాడు వింధ్యా పర్వతం యొక్క వాడి యొక్క విచారాన్ని చూశాడు. అగస్త్య మహర్షి లోకక్షేమం కోసమే కదా ఎన్నో మహత్తరమైనటువంటి పనులు కూడా చేశాడు. ఆయన ప్రభావం లోకాలకు కూడా తెలుసు కనుక ఆ విషయం తెలిసినటువంటి వింధ్యా పర్వతం ఎంతో భయపడింది, బాగా వణికిపోయింది, బాగా ఒదిగిపోయి తల వంచుకొని నమస్కారం చేసింది వినయంగా. మహర్షి నేను మీకు ఏం సేవ చేయాలో చెప్పండి, మీ సేవకుణ్ణి నేను అని అడిగింది. లేకపోతే కష్టమవుతుంది, తప్పు చేస్తున్నవాడు నేను తప్పు చేస్తున్నానని చెప్పేసి బయటకు చెప్పకపోయినప్పటికి కూడా మనసులో ఉంటుంది కదా ఆ భావన, నేను తప్పు చేస్తున్నాను తప్పు చేస్తున్నాను అనేటువంటి భావన వాడు అనుభవిస్తూ ఉంటాడు. అది సత్యం కదా, ఇది లోక సహజమైనటువంటిది కదా. ఆ వింధ్యా పర్వతం కూడా అలాగే కలత చెందుతూ చెందుతూ నమస్కారం చేసింది. కష్టం తొలగిపోగానే పర్వాలేదులే తర్వాత చూసుకోవచ్చులే అనుకుంటూ కూడా ఒక సహజమే కదా. ఈ భావనలన్నీ అగస్త్య మహర్షికి బాగా తెలుసు వీడికి ఏమేమి అవుతుందో అని. ఇప్పుడు కష్టం వచ్చింది తక్షణం ఒక నమస్కారం చేసేస్తాను చేసేసింది, సాష్టాంగ పడింది కిందికి పడింది వింధ్యా పర్వతం. ఇంకా నేను తప్పు చేయకూడదు అని అట్లే పడింది అని తలుచుకొని నమస్కారం చేశాడు వింధ్యా పర్వతం. యుక్తితో ఇలా ఆయన అన్నాడు అప్పుడు నిదానంగా, ఓ వింధ్యారాజా నేను పొట్టివాణ్ణి, ఎప్పటికీ కూడా నీ అంత ఎత్తుకు నేను ఎదగలేను, నేను నడుచుకొని కూడా కష్టపడి అంత ఎత్తు వెళ్ళి మళ్ళీ కిందికి దిగలేను, నీ అంతటి వాడిని నేను దాటలేను, అందుచేత అలాగే ఒదిగుండు, నువ్వు ఇట్లే పడుకోండు, నీ మీద ఎక్కి నేను మెల్లగా అవతలకి వెళతాను, నా పని నేను సాధించుకుంటా. నాకు ఒక పని అప్పగించారు దేవతలంతా, ఒక పని అప్పగించారు, ఆ పనిని పూర్తి చేయటానికై నేను వెళ్ళాలి, దక్షిణ దేశం వెళుతున్నా నేను, నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు అలాగే ఒదిగుండు ఇట్లే పడుకోండు అని ఆజ్ఞాపించాడు. నేను వస్తాను వచ్చిన తర్వాత లేయని. వింధ్యా పర్వతం మహర్షి మంచి ఏ శాపము మంచి ఈ మహర్షి నుంచి ఏమై ఏ శాపము కలగలేదు, ఏ శాపము ఎదుర్కోవలసి వస్తుందో అని భయపడింది. శాపం ఇస్తాడనుకున్నాడు ఇవ్వలేదు, ముందేమవుతుందో తెలియదు కదా, భయపడి తల వంచి అలా లోకాలకు కలిగిన ఉపద్రవాన్ని తొలగించి అగస్త్య మహర్షి దక్షిణ దేశానికి వెళ్ళాడు. అక్కడి నుంచి వెళ్ళాడు, అంత చెప్పి మాత్రం వెళ్ళాడు, నేను వచ్చేవరకు ఇక్కడే ఉండు, అక్కడే ఉంటాడు ఇంకా కదలడు. అక్కడి నుంచి భార్యతో కలిసి కొలహాపురానికి వెళ్ళి మహాలక్ష్మీదేవిని దర్శించుకొని స్తోత్రం చేశాడు. అగస్త్య మహర్షి మొట్టమొదట కొలహాపురానికి వెళ్ళారు, మహాలక్ష్మి దర్శనం చేశారు. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణువృత్కమలవాసిని విశ్వమాతః, శ్రీ విష్ణువృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ, క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే, లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. ఓం నమః శివాయ.